సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగోల్ తండా నుండి 30 మంది యువకులు బీజేపీ పార్టీ కార్యాలయంలో చేరారు. ఈ కార్యక్రమంలో బొల్లిశెట్టి కృష్ణయ్య యశ్వంత్ నూనె సులోచన్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి మండలం కొత్త గోల్తండా నుంచి టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గర దగ్గర విద్యావంతులు యువకులు దగ్గర దగ్గర 30 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం నిన్న మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో పక్కన ఎమ్మెల్యే గారు హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు శానంపూర్ సైదిరెడ్డి గారు కోదాడ ఎమ్మెల్యే బొల్లమల్లయ్య గారు చేసిన వ్యాఖ్యలకు స్పందించి అనంతగిరి మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయని నిలదీస్తూ వారి మీద వీరికి గిరిజనులు ఇలా చేసిన అన్యాయానికి వాళ్ళు బాధపడి ఆ యొక్క వ్యాఖ్యలకి వీళ్ళందరూ చింతిస్తూ ఆ పార్టీలందరూ కూడా రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీలో నేను అడుగుతున్నాను, ఆర్టీ ఆఫీస్ హుజూర్నగర్కి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎవరి వల్ల వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలుసు. నేను అడుగుతున్నా, మా జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి గారు మీకోసం రెడీగా ఉన్నారు హుజూర్నగర్లో. మీరు నిన్న ఏమేమి అడిగారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అవకాశం ఉంటే మీరు వెళ్ళండి. అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్లో నీకు ప్రచారం చేయడానికే నీకు దమ్ము లేదు. నీకు దుబ్బాక పోయి సీఎం గారు ప్రచారం చేయడానికి దమ్ము లేదు. అడిగిపోతే ఎక్కడ ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ఈ పైసల మంత్రి అంటారు దుబ్బాక పాత బస్ స్టాండ్ దగ్గరికి రాని. ఆ పాత బస్ స్టాండ్ ఎత్తుంటుందో అందరికీ తెలిసింది. ఈ పాత బస్ స్టాండ్ సంగతి దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నారు, ఎక్కడ అయ్యలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, ఎక్కడ అయ్యలేదు. మళ్ళీ నేను ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మళ్ళీ దబాయిస్తున్నారు. కోదాడ అసెంబ్లీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి, ఎంతమందికి వాంటెడ్ ఉంది, ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, కట్టిన డబుల్ బెడ్రూమ్లు మొన్న వాళ్ళకి ఎన్ని మునిగిపోయినాయో ఈ ప్రజలందరికీ కూడా తెలుసు.